రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం రోజున జెడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి ఆకస్మికంగా రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాలలో కార్యదర్శులు నిబద్ధతతో పనిచేయాలని, ఇంటి బకాయిలు వసూలు చేయాలని తదితర అంశాలపై సూచనలు చేశారు. ముఖ్యంగా వచ్చే వేసవిలో ప్రతి కూలికి ఉపాధి హామీ, 100 రోజుల పని కల్పించాలని, అలాగే వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, నీళ్లు అందుబాటులో ఉండేలా చూడాలని, హరితహారంలో నాటిన మొక్కలకు ఎండిపోకుండా కాపాడే బాధ్యతపై మీపై ఉందని అన్నారు. గ్రామంలో ఎప్పటికప్పుడు చెత్త తరలించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నల్ల రాజేంద్రరెడ్డి, ఈఓ పిఆర్టీ తిలక్ కార్యదర్శులు ఉన్నారు. బోయిన్పల్లి మండల పరిషత్ను విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా గ్రామాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను పరిశీలించి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో వాటన్నింటి మీద సెక్రటరీలకు సూచన చేయడంతో పాటు మండల పరిషత్ కార్యాలయ నిర్వహణ కూడా ఏ విధంగా జరుగుతుందనే విషయాన్ని పరిశీలించడానికి ఈరోజు బోయిన్పల్లి మండల్ విజిట్ చేసి పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా సమ్మర్ వచ్చింది కాబట్టి ఉపాధి హామీ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి రాబోయే కొత్త సంవత్సరం అంటే ఏప్రిల్ ఫస్ట్ నుంచి కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఉపాధి హామీ పనులు అన్ని గ్రామాల్లో జరిగేటట్టుగా యాక్షన్ ప్లాన్ తయారు చేయమని ఏపీను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా కూలీలకు మరి సమ్మర్లో చేస్తున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అక్కడ సౌకర్యాలు కల్పించే విధంగా తగిన చర్యలు తీసుకోమని కూడా ఏపీఓను ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా సమ్మర్లో మనకు ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ, అదేవిధంగా వాటర్, డ్రింకింగ్ వాటర్, తర్వాత వీలైతే షేడ్స్ ఉండేటట్టుగా కూడా తగిన చర్యలు తీసుకోవాలి.